హాయ్ అండి, మన పూర్ణిమ ప్రింట్స్ వారు గ్రాండ్ ఎగ్జిబిషన్ సేల్ను నిర్వహిస్తున్నారు. మార్చి 10-11 తారీఖుల్లో హనుమకొండలోని హోటల్ అశోకాలోను, మార్చి 12-13 తారీఖుల్లో ఖమ్మం వైరా రోడ్లో ఉన్న హోటల్ గ్రాండ్ గాయత్రిలోను ఈ ఎగ్జిబిషన్ సేల్ను నిర్వహిస్తున్నారండి. డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను, అలానే గూగుల్ మ్యాప్ అడ్రస్ కూడా ఇస్తున్నానండి. ఈ ఎగ్జిబిషన్లో మనకి పట్టు, ఫ్యాన్సీ బెనారస్, కాటన్ చీరలు, అలాగే డ్రెస్సెస్, కుర్తీస్, పార్టీవేర్, లెహెంగాసు, షాప్స్లో దొరకని రకరకాల వెరైటీస్ అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో పెడుతున్నారండి. అది ఆఫర్ ప్రైస్కే. కాబట్టి ఖమ్మం, హనుమకొండ ఈ రెండు చోట్ల జరిగే ఎగ్జిబిషన్ కమ్ సేల్ను సందర్శించి మనసుకు నచ్చిన వాటిల్ని కొనుక్కుని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే పూజ గదిలో అన్నీ తీసి సర్దేసి నీట్గా చేసేసి గుమ్మం మీద ముగ్గులు అవి కూడా కొంచెం పోయినాయండి. గడప మీద ముగ్గులు అవన్నీ వేద్దామనని డిసైడ్ అయ్యి తాపీగా పనిచేసుకుంటున్నానండి. అలానే కామాక్షి దీపాన్ని కూడా ఈరోజు శుభ్రం చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే వారానికి ఒకసారి శుభ్రం చేస్తాం కదండి, అదనమాట. అలా అనుకున్న రోజు ముందు రోజు రాత్రి ఎక్కువ తైలం వేయిన అనమాట అండి. తగు మాత్రం వేస్తా, ఉదయం వరకు వెలుగుద్ది. ఇది తెల్లవారుజామున వరకు వెలిగింది, ఇక ఘనం అయిపోయింది, అలా ఉంచేసానండి. ఇక ఇప్పుడు తీసి శుభ్రం చేయించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. వారం రోజుల పాటు అలాగ దీపాన్ని వెలిగిస్తాను. అలాగే ఈ గుమ్మం మీద, పూజగది గుమ్మం మీద ముగ్గులన్నీ పోయినాయండి. వారానికి ఒకసారి ఇవి కూడా ముగ్గులు వేసుకుంటూ ఉన్నాను కదా. సరే, ఈరోజు నాకు ఖాళీ దొరికిందండి. ఎందుకు తాపీగా పనులు చేసుకుంటున్నానంటే ఈరోజు వంట పని లేదు. వంట పని లేదు అన్నానంటే మనకి బోలెడంత ఖాళీ దొరికేసినట్టు ఫీల్ అయిపోతాం కదండి. మాకు ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, సో వంట పని లేదు కాబట్టి ఈ పనులన్నీ చేసేసుకుంటున్నానండి. గుమ్మంకి ముగ్గు పెట్టుకోవటం ఇటువంటివి ఖాళీ దొరికినప్పుడల్లా చేసుకుంటానండి. ఇది కూడా ఒక మెడిటేషన్ లాంటిదండి. మన మైండ్ అంతా కూడా ఈ ముగ్గు పెట్టుకోవటం మీద, చక్కగా వాటిని చూసుకోవటం మీద కేంద్రీకరించి ఉంటాం కదా, అది కూడా ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. ఖాళీ దొరికినప్పుడు ఇలా ఏయో చిన్న చిన్న పనులు ఇటువంటివి సరదాగా చేసుకోవటం నాకు చాలా ఇష్టం అండి. ఈ ప్లేట్లు ఉన్నాయి చూడండి, ఎక్కడన్నా దొరికితే చక్కగా కొనుక్కోండి. ముగ్గు ప్లేట్లు అవి పెద్ద కాస్ట్ ఉండవండి, 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి. చిన్నవి అయితే 10 రూపాయలు, పెద్దవి అయితే 20 రూపాయలు. తీర్థాల్లో, ఎక్కడికన్నా ఊళ్ళు వెళ్ళినప్పుడు షాపుల్లో దొరుకుతూ ఉంటాయండి. ఇవి కొనుక్కోండి, రకరకాలే ఉంటాయి. శంఖచక్ర నామాలు, ఇలా పాదాలు, పద్మాలు అన్నీ ఉంటాయండి. నేను చాలా కొన్నాను, పాత ఇంట్లో ఉన్నాయండి, ఇదొక్కటి మాత్రం ఎక్కడుంది. అందుకనే దీంతో ముగ్గు వేస్తూ కూర్చున్నానండి. అలాగే ఈరోజు మా వారి ఫ్రెండ్ కొడుకుది రిసెప్షన్, ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి కాబట్టి తాపీగా ఉదయం చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నానండి. ఈ గుమ్మానికి, ఇది దేవుడి గుమ్మం అండి, పెయింటింగ్లు అంటే ముగ్గులు అవన్నీ ఎందుకు వేయించలేదు అని మొన్న ఎవరో పెట్టారు కామెంట్లో. ఇంకా మన ఇంటి పనులు పూర్తి అవ్వలేదండి, నేను ఎలా అంటే నన్ను తిట్టేస్తారేమో మీరు అందరూ, ఎన్నాళ్ళు చేస్తారు ఇంటి పనులు అని చెప్పి. అంటే కొద్దిగా ఫినిషింగ్ ఉన్నది, తర్వాత పసుపు పెయింట్ వేసి బొట్లు అవన్నీ పెడతారనమాట అండి. మీరు గుమ్మం గమనించినా మీకు అర్థమై ఉంటుంది, కొద్దిగా ఫినిషింగ్ పనులు ఉన్నాయి. ఇలాగ చిన్న చిన్న పనులు ఉన్నాయండి. అయితే ఒకట్లేండి, మేము కూడా కొద్దిగా అశ్రద్ధ చేస్తున్నాము. అంటే మెయిన్ తాపీ పనిలో కూడా ఇంకొన్ని పనులు ఉన్నాయండి. ఆ పనులు అయిన తర్వాత ఈ పనులు ఇట్లా పెట్టుకుంటున్నాము. దానికి తోడు మధ్యలో ఊళ్ళెళ్ళి రావటాలు, ఫంక్షన్లు, పండగలు, పబ్బాలు ఇవన్నీ అడ్డే కదండి. ఆ విధంగా లేట్ అవుతూ ఉన్నది. నా లెక్క ప్రకారం అలా ఇలా చేసి 1 సంవత్సరం పడుతుంది అనుకుంటండి మొత్తం పనులన్నీ ఫినిష్ అయ్యేసరికి. ఎందుకో తెలుసా అండి? అరే, ఇక్కడ ఒక మేకు కొట్టించాల్సిందే, అరే ఇక్కడ ఒక హ్యాంగర్ వేయించాల్సిందే, ఇలాగా ఏయో ఒకటి కనిపిస్తూనే ఉన్నాయండి. చాలామంది అంటున్నారు 1 ఇయర్ వరకు మీకు పనులు అలానే ఉంటాయండి అని చెప్పి. నిజంగా అలానే ఉండేలా ఉన్నాయండి. ఈరోజు ప్రత్యేకించి పూజ గదిని శుభ్రం చేయిస్తున్నాను. అంటే ఖచ్చితంగా అమావాస్యలోనే చెయ్యాలి అని కూడా ఏమీ లేదండి. ఒక్కోసారి ఆయిల్ అది ఒలికిపోతూ ఉంటుంది, మనకే కొద్దిగా డస్టీగా అనిపిస్తూ ఉంటుంది.
శుక్రవారం మంగళవారం కాకుండా ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చండి. ఇప్పుడేంటో బోలెడని చెప్తున్నారు కానీ అంతేం ఉండదండి. శుక్రవారం మంగళవారం కాకుండా ఎప్పుడైనా మనం చక్కగా పూజ గదంతా కూడా శుభ్రం చేసుకోవచ్చండి. అలానే దీపపుకుందులు అవన్నీ కూడా ఒకసారి తోమించేశాను మా వారంతో. మొన్న ఎవరో పెట్టారు కామెంటు, దేవుడి సామాన్లని పని మనిషి చేత తోమిస్తున్నారు, మీరు మీరే తోమచ్చు కదా అని చెప్పి. అదేంటమ్మా అలా అంటారు, మా వరం కూడా చాలా శుభ్రంగా ఉంటుంది, రోజు పొద్దున్నే స్నానం చేసి వస్తుంది ఇంటికి, తనకు కూడా చాలా భక్తి ఎక్కువ అండి, చక్కగా చేస్తుంది పూజ దగ్గర అన్నీ కూడా అన్నీ అమర్చి పెడుతుంది. నిజానికి నేనేమనుకుంటానో తెలుసా అండి, వరం పూజ చేయకపోయినా సరే పూజ చేసినంత ఫలితం వచ్చేస్తుంది వరానికి ఇవన్నీ శుభ్రం చేసినందుకు అని అనుకుంటానండి. మనకి మనం శుభ్రం చేస్తే మంచిదే, ఓపిక లేనప్పుడు తప్పదు కదమ్మా. ఇక నేను ఇవన్నీ పూర్తి చేసుకుని పూజ చేసుకునేసరికి సూర్యభగవానుడు కాస్త వెళ్ళిపోయాడండి. ఎక్కడికి, పైకి ఆకాశం మీదకి వెళ్ళిపోయాడండి. మన కిటికీలోంచి ఎండ పడట్లేదు అంతే అండి. అంటే ఆయన టైమింగ్ అయిందే కదండి. కానీ ఇలా ఈరోజు అన్నీ శుభ్రం చేసి సర్దుకున్న వెంటనే గంటల తరబడి కూర్చుండిపోతానండి, అంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉన్నది, ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే, మనకి పని తొందర ఇటువంటివన్నీ లేకుండా ఉంటే ఇంకో అరగంట ఎక్కువ కూర్చోవాలనిపిస్తుందండి. అలా అని చెప్పి ఓ పూజలు వేభత్సమైన ఏమీ చేయమండి, కళ్ళు ఆర్పకుండా అలా దేవుణ్ణి చూస్తూ కూర్చుంటాను అంతేనండి. నా పూజ ముగించుకుని హారతిస్తూ యువతలకు వచ్చాను, కొరియర్ వచ్చింది అని చెప్పి వరం తీసుకొచ్చిందండి. డోర్ మ్యాట్లు లాంటివి ఆర్డర్ పెట్టాను అన్నమాట, అవి రెండు పెట్టాను, ఒకటే వచ్చిందేంటి నేను అడుగుతున్నాను. కానీ రెండు వచ్చినాయండి, అవి రెండు రెండు రోజులు పెట్టాను, ముందు ఒక రోజు పెట్టాను, మరుసటి రోజు ఇంకోటి పెట్టాను. కానీ రావటం మాత్రం రెండు ఒకే రోజు వచ్చినాయి నాకు, అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో తెలుసా అండి, అవి రెండు ఒక్కదానికి సంబంధించినయే. కాకపోతే రెండు ఆర్డర్ పెట్టినప్పుడల్లా నాకు, ఇంతకుముందు ఒకసారి ఏదో డెకరేటివ్ పీసు రెండు ఒకేసారి పెట్టాను, పెడితే ఒకటే వచ్చిందండి. అందువల్ల భయపడి ముందు ఒక రోజు డోర్ మ్యాట్ ఒకటి ఆర్డర్ పెట్టాను, మరుసటి రోజు ఇంకో డోర్ మ్యాట్ ఆర్డర్ పెట్టాను, సేమే. అవి రెండు ఒకేసారి వచ్చేసరికి హ్యాపీగా అనిపించిందండి. ఏంటి ఆర్డర్ పెట్టినవి రెండు ఒకేసారి వస్తే హ్యాపీ వచ్చేస్తుందా అని ఎవరన్నా అనుకోవచ్చు. ఎందుకు హ్యాపీగా అనిపించిందో వాటిని చూస్తే మీకు అర్థమవుతుందండి. అయినా కాకపోయినా మనం చిన్న చిన్న విషయాలకు కూడా ఓ తెగ సంబరపడిపోతూ ఉంటాం కదా, అలాంటిదే అండి ఇది కూడా అని. అంతే, పెద్ద విషయం ఏమి లేదు. తీసుకున్నా, బాగుంది చూసారు కండి. ఫ్లవర్ షేప్లో ఉన్న డోర్ మ్యాట్స్ ఆర్డర్ చేశానండి, అవి రెండు ఆర్డర్ చేశా. అంటే గుమ్మానికి ఇటొకటి అటొకటి వెయ్యాలనేది నా అభిప్రాయం అన్నమాట. రెండు ఆర్డర్ పెట్టినా ఒకటే వచ్చి ఒకసారి బిస్కెట్ అయ్యింది కదా, అందుకనే రెండు రోజులు రెండు పెట్టా. కానీ రావటం మాత్రం రెండు ఒకేసారి వచ్చేసరికి హ్యాపీగా అనిపించింది అన్నాను, అదనమాట అండి. ఇదిగోండి ఇంకోటి కూడా లోపల వెంపు వేయటానికి, సేమ్ ఒకేలా ఉన్నాయండి, అది కూడా మార్పు లేకుండా వచ్చింది, చాలా బాగున్నాయి. ఇవి అమెజాన్లో చూస్తే 390 ఉన్నదండి ఒక్కొక్కటి, నాకు మీషోలో తక్కువకి వచ్చినాయి, 256 రూపాయలు పడింది ఒక్కొక్కటి, రెండు కలిపి 500 అయినట్లు, అంతే కదండి. బాగున్నది, ఇదే ఒకటే ఫ్లవర్ లాగా ఉన్నదైతే 1800 అలా కూడా ఉన్నాయండి. ఇట్లా రెండు హాఫ్లు తీసుకుని గుమ్మానికి అటు ఇటు వేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్న. రెడ్ బ్లాక్ వైట్ కాంబినేషన్తో చాలా బాగుంది. మన పూజా మందిరంలో కూడా రెడ్ గ్రానైట్ ఉంటుంది కాబట్టి ఇది రెడ్ది ఆర్డర్ పెట్టా, అలానే చాలా అందంగా ఉన్నదండి, చాలా బాగున్నది. ఇదిలా కుచ్చు కుచ్చుగా ఉన్నదండి, బాగుంది. దంత మెటీరియల్ కూడా బాగుంది. సైజు మీకు ఐడియా కోసం ఇది చూపిస్తున్నా, ఒక రెండు ఛానల్ అంతా, ఇది ఇంచుమించు వెడల్పు అయితే గుమ్మం అంతా కూడా వచ్చింది. చూసారా గుమ్మం అంతా వెడల్పు ఉంది, సేమ్ ఇది కూడా అలానే వచ్చింది, కొంచెం కూడా మార్పు లేకుండా బాగుంది. ఇక వెనక వెంపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది, బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి, బాగున్నదండి, నాకు నచ్చింది. 256 పడిందండి నాకు ఒక్కొక్కటి, ఇది వేరు అది వేరు కదా, రెండును బాగున్నది. ఇలాంటి చిన్న చిన్నవైనా సరే ఈ తెచ్చి వేసుకున్నప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండి,
అబ్బా భలే బాగుంది భలే బాగుంది అని అస్తమానం మురిసిపోతూ ఉన్నాను. పైగా ఈరోజు గుమ్మానికి కూడా చక్కగా అంతా అలంకారం చేసి ముగ్గు వేశాను. గుమ్మానికి సంబంధించిన ఇవాళే వచ్చేసరికి ఇంకా హ్యాపీగా అనిపించిందండి. అది రెండు కూడా ఒకేసారి రావటం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇది 270 ఉన్నదండి. మనకి డిస్కౌంట్ అది వస్తుంది కదా, ఒక 15 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 255 రూపీస్ పడిందండి ఒకటి అన్నమాట. నేను అలా రెండు ఆర్డర్ చేశాను, బాగున్నాయి, మీకు కావాలంటే తెప్పించుకోండి. అదిగోండి దాని కోడ్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ ద్వారా తెప్పించుకోండి. ఏ చిన్న చిన్న వస్తువులే అయినా కూడానండి యూస్ఫుల్లు, పైగా అవి కొంచెం అందం కూడా యాడ్ అయ్యేసరికి ఇంకా బాగున్నట్లు నాకు అనిపించింది. నాకైతే ఈ వైట్ టైల్స్ మీద ఈ రెడ్ది భలే ముద్దుగా ఉన్నదిలేండి. మనకి ఏదన్నా నచ్చిందనుకోండి పదే పదే దాన్నే చూస్తూ ఉంటాం కదండి. అలానే ఈ డోర్ మ్యాట్లు కూడా నాకు భలే నచ్చేసాయండి. వైట్ టైల్స్ మీద రెడ్ ఫ్లవర్ లాగా ఉండేసరికి చాలా అందంగా అనిపించింది. అలా బోల్డ్ అంత టైం స్పెండ్ చేసేసానండి. ఇక ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా, తయారయ్యి మా వారు నేను ఫంక్షన్కి బయలుదేరామండి భోజనాలన్నమాట. మా మరిది గారికి ఏమో వేరే చోట ఇంకో ఫంక్షన్ ఉంది, ఆయన అక్కడ అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. మా వారం బట్టలన్నీ ఎక్కడ ఆరేసిందో చూడండి, ఈ పాత్ర అంతా ఆరేస్తోందండి. ఇంటి పనులు ఉన్నాయని అన్నాను కదా, ఇలాంటివే అండి. బట్టలు ఆరేసుకోవటానికి తాళ్ళు కట్టించాలి, ఇటువంటి పనులన్నీ చిన్న చిన్నవన్నీ ఆగి ఉన్నాయన్నమాట అండి. ఆ బట్టలు మించి దూక్కుంటూ గంతులు వేసుకుంటూ దాటి వెళ్ళాను అన్నమాట. కారేమో మన పాత ఇంటి దగ్గరే అక్కడే పెట్టారు, రోడ్డు వేసేసారు కదండి, ఫుల్ రోడ్ వేసేసారు. ఆ ఇంటికి కూడా కొంచెం పనులు ఉన్నాయండి. ఆ పనులన్నీ చేయించిన తర్వాత, పెయింట్లు వేయించిన తర్వాత అప్పుడు ఆ ఇంటి గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నాము. ఫంక్షన్ అంటే ఫంక్షన్ హాల్కి తీసుకువెళ్తారు అని అనుకున్నానండి. అలా కాకుండా పొలాల్లోకి తీసుకువెళ్తుంటే నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. మనం ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, వాళ్ళ సొంత సైట్లోనే అంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయండి, అక్కడే మొత్తం అంతా కూడా ఈ ఫంక్షన్కి సంబంధించి డెకరేషన్ చేయించి ఫంక్షన్ అక్కడే పెట్టుకున్నారట. ఇదిగోండి చక్కగా చాలా మధ్యలో ఉన్నదండి. ఎంత బాగున్నదో, ఇలా ఉంటే భలే బాగుంటుంది అని అనిపించింది. మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ బంధువులు అందరూ వచ్చే ఉన్నారండి. అందరినీ ఒక రౌండ్ పలకరించేసేసి వధూవరుల్ని ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కామండి. ఏమండి ఫంక్షన్కి వెళ్తే మన సబ్స్క్రైబర్స్ అందరూ పలకరిస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ముఖపరిచయం ఉన్నవాళ్ళు, ఇలానే కదా. కానీ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్గా వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలానే చాలామంది మీ వీడియోస్ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అని చెప్పినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ ప్రశాంతత కోసమే ఇప్పుడు అందరం పరితపిస్తూ ఉన్నాం కదండి. అలాంటిది నా వీడియో చూస్తే మీకు కొద్దిగా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తే అంతకుమించి ఇంకేం కావాలండి. అలాగే పలకరించిన ప్రతి ఒక్కళ్ళు ఈ డైలాగ్ చెప్పినప్పుడు మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక మేమందరం కూడా ఫోటోలు కార్యక్రమంలోకి దిగిపోయామండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద 4 అక్షంతలు వేసాం అంతే, మిగతా అన్ని ఫోటోలు మావేనండి, మేమే దిగుతూ కూర్చున్నాం. అలానే వీళ్ళు రిటర్న్ గిఫ్ట్తో పాటు సారీ కూడా అప్పుడే పంచేశారు అన్నమాట అండి. అవునా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫోటో ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అందరినీ కలవటం, వాళ్ళతో మాట్లాడటం, సరదాగా గడపటం చాలా బాగుంటుంది కదండి. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తానండి. అలానే ఫుడ్ను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. ఏమేమి వెరైటీస్ పెట్టారు ఏంటి అన్నీ కనుక్కుంటాను. ఎక్కువ కాకపోయినా కొద్ది కొద్దిగా అయినా సరే వేయించుకుని టేస్ట్ చూస్తాను. వీళ్ళు నాన్ వెజ్ భోజనాలండి. చేపల్లో రకాలు పెట్టారు, అంటే మెత్తళ్ళ ఫ్రై పెట్టారు, అలానే కట్ట చేపల్లో కూర పెట్టారు. అంటే చేపల్లో రకాలు అనమాట అవి, చికెను మటను రొయ్య, ఇక ఇవన్నీ మామూలే అనుకోండి. భోజనాలన్నీ చేసిన తర్వాత రిటర్న్ బయలుదేరామండి. మా వారు నేను కారు తేవటానికి ఆయన వెళ్తే నేను వెయిట్ చేస్తున్నా. మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ పలకరించారనమాట, వీరు ఇప్పుడే వస్తున్నారనమాట అండి. ఎంతమంది పలకరిస్తే అంత హ్యాపీ అనమాట అండి. అందరూ కూడా
గృహప్రవేశం బాగా చేసుకున్నారు, మీ ఫంక్షన్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పినప్పుడు కూడా నాకు హ్యాపీగా అనిపిస్తోందండి. ఎందుకంటే గృహప్రవేశం అనేది నేను చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాను. చాలామందికి చాలా బోరింగ్గా ఉన్నట్టే ఉంటాయి నిజంగా చెప్పాలంటే. ఏముంటుంది గృహప్రవేశం, పూజ, ఫంక్షన్ ఇవే ఉంటాయి కదా. గృహప్రవేశం అంటే అలానే మాదైనా అంతే ఉంటుందండి. కానీ దానికి ఎడిషనల్గా యాడ్ చేశాను చూడండి, ఆ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాము అలాగే ఇలాగనని, అవి మాత్రం నాకు కూడా చాలా బాగా నచ్చినాయండి. నేను ఎంజాయ్ చేసింది, మీరందరూ కూడా బాగుంది అని చెప్పినప్పుడు నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. ఇక భోజనాలు చేసేసి వస్తూ నేను కిళ్ళి తెచ్చుకున్నానండి. నాకు భోజనాల్లో కిళ్ళి పెడితే భలే ఇష్టం అండి. అయ్యి కిళ్ళి పెట్టారు అని చెప్పి తెచ్చుకుంటాను. పైగా కిళ్ళి వేసుకుని మా వారికి టెస్టింగ్ పెడతాను. నా నాలుక పండింది అంటే మీకు ప్రేమ ఉన్నట్టు, నా నాలుక పండలేదు అంటే నీకు ప్రేమ తగ్గిపోయినట్టు అని చెప్పి మా వారికి ప్రేమకి టెస్టింగ్ పెడతాను అన్నమాట. ఇదిగోండి ఇక ఇంటికి వచ్చామా, ఎండ మండిపోతున్నట్లు ఉన్నదండి. ఇప్పుడే ఇంత ఎండలాగా ఉన్నది. ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా సరే డైరెక్ట్గా వచ్చి ఉయ్యాల్లో కూర్చుని కొద్దిసేపు సేద తీరతామండి, ఆ తర్వాతే లోపలికి వెళతాము. హాయిగా ఉంటుందండి, చల్లగా ఉన్నది. ఇక్కడ కిళ్ళి తెచ్చుకున్నాను కదా, ఆ కిళ్ళిని వేసుకోవాలి నని ఉన్నట్టుండి గుర్తుకొచ్చిందండి. వెంటనే బ్యాగ్లో కిళ్ళి తీసి వేసుకున్నాను. మా వారు కారు పార్క్ చేసి రావడానికి టైం పడుతుంది కదండి, ఈలోపు నేను కిళ్ళి వేసుకుని రెడీగా ఉండి మీ అంకుల్ గారు రాగానే ఆయనకి టెస్ట్ పెడతాను అన్నమాట. ఎందుకంటే లవ్ టెస్ట్, ఒక కిళ్ళి కొనుక్కుంటే చాలండి. మా వారేమో నాకు ప్రేమ ఉందో లేదో తెలిపేది ఈ కిళ్ళీనా అని నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అవును మన పెద్దలు ఇలానే చెప్పారు, నేను అదే వింటాను. ఇది పండితే మీకు ప్రేమ అన్నట్టు, పండకపోతే ప్రేమ లేనట్టు అంటూ ఆయనకి అగ్ని పరీక్ష పెడుతూ ఉంటానండి ఎప్పుడూను. కిళ్ళి వేసుకుని నవ్విలి చూసుకుంటే బాగానే పండిందండి. పర్లేదు, అంకుల్ గారు ఈ అగ్ని పరీక్షలో పాస్ అయిపోయారు. కొంపదీసి ఇది పండకుండా కానీ ఉన్నాదో గొడవ పెట్టేసుకునేదాన్నండి మీ అంకుల్ గారితోటి. చిన్నపిల్లల్లాగా ఏంటండి వేషాలు అని ఎవరన్నా అనుకోవచ్చు. ప్రస్తుతానికి మా వారికి నేను, నాకు మా వారు చిన్నపిల్లలమేనండి, మాకు టైంపాస్లు ఇవే అండి. ఈరోజంతా కూడా ఇలానే గడిచిందండి. ఇదే అండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.